శాస్త్రం అంటారండి. ఈ ద్వాపర యుగంలో సూర్యభగవానుడు ఈ యొక్క శ్రీ మన ద్రౌపదీదేవికి ఇచ్చినప్పుడు ఈ యొక్క అక్షయ పాత్రలోని బియ్యాన్ని సాధువులకి పొంగోలుకి అందరికి కూడా ఈ యొక్క అక్షయ పాత్రలోని బియ్యం భోజనం కూడా సదుపాయాలు సమకూర్చి చేసినటువంటి చాలా పవిత్రమైన అక్షయ పాత్ర ఇది. ఈ యొక్క అక్షయ పాత్రని ఆ తరం అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీమన్నారాయణ మూర్తి వద్దకి చేరినటువంటి అక్షయ పాత్ర ఇది. ఈ అక్షయ పాత్రని మళ్ళీ దేవతలందరూ కూడా దీన్ని ఎవరికి ఇవ్వాలి ఏంటని శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతలందరూ కూడా కూడుకొని ఈ యొక్క అక్షయ పాత్రని చాలా పవిత్రమైనటువంటి వారికి ఇవ్వాలని వారు నిర్ణయించుకొని శ్రీమన్నారాయణ మూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క అక్షయ పాత్రని మరి అందరికి కూడా దేవతలందరినీ నారద తుంబుర మహర్షుల్ని సప్తఋషుల్ని పిలిపించి ఈ యొక్క గానగంధర్వ కార్యక్రమం అనేది ఒక కార్యక్రమం చేయించి ఆ కార్యక్రమంలో గాన కచేరీ నిర్వహించి అందులో పోటీగా పెట్టారండి. అందులో తుంబురుడు నారదుడు సప్త మహర్షులు ఋషీశ్వరులు అందరూ కూడా ఈ యొక్క అక్షయ పాత్రల కోసం పోరాడి చాలామంది కూడా గానాన్ని నిర్వహించారు. అక్కడ నిర్వహించినప్పుడు ఆ యొక్క గానంలో తుంబురులు పాడారు, నారదులు పాడారు, చాలామంది గానగంధర్వులు పాడినప్పటికీ ఆ యొక్క హరిదాసు గానం చేశారు. అక్కడ హరిదాస్ గారిని కూడా పిలిపించారు ఆ సభలో. హరిదాస్ గారు గానం చేసేసరికి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క 7 గంటలు ఉంటాయి పైన స్వామివారి ఆలయ వైకుంఠంలో. ఆ వైకుంఠంలో 7 గంటలు ఈ యొక్క హరిదాస్ పాడేసరికి ఆ యొక్క 7 గంటలు కూడా ఉప్పొంగిపోయి సరిగమ్మల కింద పలికే. దీన్ని ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క హరిదాస్ గానానికి ఉప్పొంగిపోయిన ఈ గంటల వల్ల ఇది అర్హుడు ఒక హరిదాస్ అయినని ఆ శ్రీమన్నారాయణ మూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ఈ నెల రోజులు కూడా ఈ యొక్క అక్షయ పాత్రని ఈ యొక్క హరిదాస్కి ఇవ్వడం అనేది అటువంటి కార్యక్రమం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఈ అక్షయ పాత్రలో బియ్యం అందులో వేసి ఈ యొక్క హరిదాసుకి తాంబూలాది సత్కారములు అందజేసి అన్నదానం వస్త్రదానం స్వయం పాకములు అందజేసి హరిదాసుని సంతృప్తిపరిచి హరిదాస్ జీవులను ఎవరైతే పొందుతారో వారు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య సుఖ సంతోషాలతో సంవత్సరం అంతా కూడా తులతూగుతారని ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క అక్షయ పాత్రని హరిదాసులకి ఆ యొక్క హరిదాసుకి తిరుమంత్రాన్ని ఆ యొక్క హరిదాసు చెవిలో శ్రీ మహావిష్ణువు చెప్పి ఈ యొక్క వామనాస్త్రాన్ని పొద్దుట ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 3 గంటలకి హరిదాసు లిగిచి ఈ యొక్క స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూజ జపాలన్నీ ముగించుకొని ఈ యొక్క అక్షయ పాత్రని తిరుమంత్రం చెప్పుకొని అది తల మీద ధరించి హరిదాసుని తిరగమన్నారు. దాంట్లో ఎవరైతే దానం చేస్తారో వారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ఏ బాధలు కూడా లేకుండా ఆ వరాన్ని ప్రసాదించారు శ్రీ మహావిష్ణువు. అప్పటి నుండి ఆ కాలం నుండి కూడా ఈ యొక్క ఈ వామనాస్త్రం హరిదాసు కళ అలాగా తాతల నుండి తండ్రుల నుండి ఆ కాలం నుండి కూడా కొడుకులు తిరుగుతూ వస్తున్నారు. ఇది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఈనాటి పరిస్థితి ఎలా ఉందంటే హరిదాసుల కళ చాలా అంతమైపోయేటట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈనాటికి కంప్యూటర్ యుగం అయిపోయింది. ఎవరు బిజీలో వారు ఉంటున్నారు. హరిదాసులు మేము రాగానే ఏదో హరిదాస్ గారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు, 4 పాటలు పాడుతున్నారు, ఏదో ఇస్తున్నాం మనం వెళ్ళిపోతున్నారు అంటున్నారు. కానీ ఈ యొక్క విలువ హరిదాసు విలువ చాలామందికి కూడా తెలియటం లేదు ఈ రోజుల్లో యుగంలో. ఈ యొక్క హరిదాసుని కూడా కళను కూడా గుర్తించి మా యొక్క కళను కాపాడమని శ్రోతలందరికి కూడా భక్తులందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క కళని నానాటికి కాపాడాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మాకు మేము ఏదో వ్యాపారం వృత్తులు చేసుకుంటే ఏదో రూపాయి పాపాయి మాకు వస్తున్నాయి, కానీ అన్నీ మానేసి కూడా ఈ యొక్క కళ పోకూడదని ఈ యొక్క హిందూ సాంప్రదాయం అడుగంటి పోకూడదని మేము ఎంతో కృషితో రోజు మాకు ఎంత కష్టంగా ఉన్నా ఎంత బాధగా ఉన్నా
ఈ యొక్క నెల్లాళ్ళు ధనుర్మాసం హరిదాసులు మానలేక హరిదాసులు కళ కాపాడాలని ఈ రోజు కూడా మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం. మీరు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క వామనాస్త్రం విలువ తెలుసుకొని అందులో అక్షయ పాత్రలో మీ యొక్క పాపాలన్నీ కూడా అందులో పటాపంచలు అయిపోతాయి అందులో వడ్డించగానే మీరందరూ కూడా మా యొక్క హరిదాసు విలువను తెలుసుకొని మా కళను కాపాడతారని ఆకాంక్షిస్తున్నాం. నమస్తే, శుభం.